అలాగే మహిళలకి 50% రిజర్వేషన్, మరి నామినేటెడ్ పదవుల్లో కానీ వర్క్స్ లో కానీ ఇవ్వటం, చట్టాన్ని చేసి ఎలా గౌరవించాలని చెప్పారు. సో ఈరోజు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి చట్టాలు కూడా చేసి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటుంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి 100 రోజులకే మరి ఆయన మీద ఎలా విషయం కక్కడో మనం చూసాం. ఎక్కడో ఎన్టీఆర్ భవన్ లో ముద్రించిన పుస్తకానికి పైన అట్ట మాత్రం జనసేన అని వేసుకొని ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్యాకేజీలు తీసుకొని ఎలా పనిచేస్తున్నారో కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రజలు అతనికి బుద్ధి చెప్పి అతన్ని 2 చోట్ల కూడా ఓడించారు. తన పార్టీని నామరూపాలు లేకుండా చేస్తే ఎందుకు ఇలా జరిగింది అని ఇంతవరకు కూడా మీటింగ్ పెట్టుకొని తన పార్టీని సక్రమమైన దారిలో పెట్టుకునే దమ్ము ధైర్యం లేని నాయకుడు ఈరోజు మా నాయకుడిని మాట్లాడుతుంటే మేము ఊరుకునే పరిస్థితి కూడా లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడతాడు 151 సీట్లు వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు అహంకారంగా ఉన్నారు, ఈ సీట్లన్నీ కూడా రివర్స్ అవుతాయని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ అహంకారంతో ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఆయన ఎంత అణిగి మణిగి మరి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ తను ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ ముందుకు పోతున్నాడు. మరి ఆ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రివర్స్ అయినా కూడా 151 రివర్స్ అయితే 151 అవుతుంది, కానీ జనసేనకు వచ్చిన 1 రివర్స్ అయితే ఆ 1తోనే మిగిలిపోతాడు అనేది తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానికి ఇసుకని దోచుకోవడం వల్ల ఈరోజు ఇసుక కొరత ఏర్పడింది తప్ప మరొకటి కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన జరిగిన ఇసుక మాఫియా మీద ప్రభుత్వం 100 కోట్లు కట్టాలని చెప్పేసి వాళ్ళకి వేస్తే ఇంకా ఆ కోర్టులో జరుగుతుంది అంటే ఏ విధంగా ఇసుకని దోచుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఇసుక కొరతకి కారణమయ్యారో ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకొని మాట్లాడాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన అమ్మ ఒడి లాంటి పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి సాగతిస్తుంటే ఆ పథకాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు పేదవాడు చదువుకోవడం ఆయనకి ఇష్టం లేదని నేను అడుగుతున్నాను. పేదవాడికి రిజర్వేషన్ ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదా అని అడుగుతున్నాను. పేదవాడికి క్యాబినెట్లో సీట్ ఇవ్వడం ఇష్టం లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ చేయడం ఇష్టం లేదా అని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చే కంటెంట్కి పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులతో బురద చల్లడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలనలోనే అందరితో శభాష్ అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉక్కులు వేసి మీరు ప్రచారం చేస్తే మరి మీరు 1700 రోజులు పరిపాలించినప్పుడు మీ మీద ఎందుకు ఉక్కులు వేయలేదు? మీరు ఎన్నో అవకతవకలు చేసి అవినీతి చేసినప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ బుక్కులు వేయలేదు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా మీరు కనుక నడుచుకోకపోతే ప్రజలు మిమ్మల్ని అసలు ఏపీలోనే ఉండకుండా తరిమేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.